ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏ రోజైతే మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం హెయిర్కి ఆ తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మన ట్రీట్మెంట్ ఈవినింగ్ స్టార్ట్ అయింది సో మనం హెయిర్కి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన రోజు ఆ ప్రోడక్ట్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు జుట్టుపైనే ఉంచాలంట అందుకని చెప్పేసి వాళ్ళు మనని రేపు రమ్మన్నారు వాష్కి వన్ డే మధ్యలో గ్యాప్ ఇచ్చి అని చెప్పారు సో ఈ గ్యాప్లో నా జుట్టు ఇలా ఉంది సో లిటరల్లీ అప్పుడు ఎందుకు ఈ హెయిర్ స్టైల్ చేయించుకున్నారా బాబు అనిపించింది అనమాట ఎందుకంటే జుట్టు అంతా ఇలా పోసుకునే ఉండాలి అని అంటే నాకు అలవాటుకి చాలా 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 చిరాకు వచ్చింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు హెయిర్ కి ట్రీట్మెంట్ తీసుకొని సంధ్య ఇంటికి వచ్చి ఇక్కడే నిద్రపోయాము సో తెల్లారి మార్నింగ్ అనమాట ఇది నా జుట్టు కొంచెం ఉంది ఇలాగా సో ఈ లోపు ఏమంటే ఫ్రెండ్స్ నేను మీకు మీకు యాక్నీస్ ఉన్న మీకు యాక్నీ పింపుల్స్ స్కిన్ ఉంటే మీకు బెస్ట్ ఏమంటారు రో రొటీన్ చెప్తాను అనమాట బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ ని చెప్తాను సో ఏం లేదండి యాక్నీ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వాడే ఫేస్ వాష్లలో టీ ట్రీ ఉండేటట్టు చూసుకోండి సో ఇక్కడ నేను వాడుతున్నాను మా టీటీ ఫార్మింగ్ ఫేస్ వాష్ అనమాట ఇందులో టీ ట్రీ ఆయిల్ ఉంటుంది అలాగే శాలీ సైలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట ఇది ఫర్ యాక్ని అండ్ పింపుల్ స్కిన్కి ఇది పారాబీన్ ఫ్రీ ఎస్ఎల్ఈసి ఎస్ఎల్ఈసి ఎస్ఎల్ఎస్ ఫ్రీ అలాగే డవర్

ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక సిలికాన్ బ్రష్ వస్తుందండి మన స్కిన్ని స్క్రబ్బింగ్ చేయడానికి ఇది నాకు చాలా బాగా అనిపించింది పైనుంచి మనం ఫేస్ వాష్ ఇట్లా నొక్కితే దాని నుంచి మనకి ఫోర్ రంధ్ర నాలుగు రంధ్రాలు ఉన్నాయి అక్కడ నుంచి ఫేస్ వాష్ బయటికి వచ్చేసి అసలు హ్యాండ్తో మనం టచ్ చేయకుండానే మన ఫేస్ని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో మీకు తెలుసు కదా మా మార్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడాను ఆల్ నేచురల్ ప్రోడక్ట్స్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అని చెప్పేసి సో అందుకే నాకు ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చుతాయి సో మీ ఫేస్ ని ఫేస్ని గా చేసుకొని కావాల్సిన అమౌంట్లో ఫేస్ వాష్ ని ఫేస్ అప్లై చేయడమే అన్నమాట ట్రీటీ అనేది మీ పింపుల్ని చాలా బాగా హీల్ చేస్తుంది అనమాట సో ట్రీట్రీ ఆయిల్ వల్ల మెయిన్గా అయితే మన పింపుల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి పింపుల్ మాస్ కానివ్వండి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒక గుడ్ అమౌంట్ వన్ మినిట్ వరకు ఫేస్ కి బాగా మసాజ్ చేసేసి ఫేస్ ని వాష్ చేసుకోవాలన్నమాట సో మీకు తెలుసు మమ్మ అవార్త్ లో మీ మాత్ వెబ్సైట్లో మీరు ఏదైనా ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు మీ ఆర్డర్ని లింక్ చేస్తారు వాళ్ళు ప్లాన్ చేసే ట్రీకి ఇలా వాళ్ళ ఏమి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వన్ మిలియన్ ప్లాంట్స్ని వాళ్ళు నాటాలనుకుంటున్నారు వన్ మిలియన్ చెట్లని వాళ్ళు నాటాలనుకుంటున్నారు అనమాట సో ఇదొక బెటర్ థింగ్ అనిపించింది నాకు సో నెక్స్ట్ ఏమంటే మనం ఫేస్ని బాగా డ్రై చేసుకొని ఆ తర్వాత ఫేస్కి మనం పెట్టుకోవాలి ఫేస్ సీరం అనమాట ఇది టీ ట్రీ ఫేస్ సీరం అనమాట సో ఈ టీ ఈ సీరం ఏంటంటే మనకు టీ ట్రీ దీనిలో ఒక ట్రీ ఆయిల్ ఉంటుంది శాలీ సైకిల్ యాసిడ్ ఉంటుంది అనమాట ఇది ఒక పింపుల్స్కి చాలా బాగా పనికి వస్తుంది సో సీరమ్స్ నార్మల్గానే అన్నిటికంటే బెటర్గా స్కిన్ని రిపేర్ చేస్తాయండి సో పిం పింపుల్స్కి సీరం ఇంకా బాగా పనికి వస్తుంది సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా స్క్వీచ్ చేసి ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ మీ ఫేస్ పైన కావాల్సిన అమౌంట్లో పెట్టుకొని అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ పైన అప్లై చేయాలన్నమాట అలాగే మమా అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అండి వాళ్ళు మమాయర్త్ వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ వన్ ట్వంటీ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారండి సో ఇది ఏ వెబ్సైట్ ఇది ఇది ఎక్కడెక్కడ లభిస్తుంది అనేది నేను కింద అమెజాన్ నాయక అలాగే మమా అర్త్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంతోపాటు ఏమంటే నాకు పని కోడ్ ఇస్తాను చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది సో ఇది ఒక బెస్ట్ పింపుల్కి ట్రీట్మెంట్ అన్న పింపుల్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట సో ఈలో ఈలోపు ఏమంటే తేజ్ బంగారం కొన్ని పార్సల్స్ వచ్చాయి నాకు సో నేను టూ డేస్ నుంచి ఇంట్లో లేను కాబట్టి వాళ్ళ ఇంటికే అడ్రస్ ఇచ్చేసి అక్కడికి రమ్మన్నాను వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఊరికే పార్సల్స్ వస్తుంటాయి కదా సో సంధ్య వాళ్ళ ఇంటికే వచ్చి ఇచ్చారనమాట ఆ తర్వాత ఏమంటే నేను ఆ తర్వాత ఏమంటే నేనేమంటే తేజుకి అది ఆడడానికి ఇచ్చేసి చూపిస్తూ ఉన్నాను మీకు చాలా బాగున్నాయండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అనుకుంటాను తేజు అయితే ఫుల్లీ హ్యాపీ అయిపోయాడండి ఆ బొమ్మలు చూసి సో తేజు బాగా కొంచెం బోర్ కొడితే తీసి ఇచ్చాను అనమాట మా ఇంట్లో అయినా వైఫై ఉండి టైంపాస్ అవుతుంది కానీ సంధ్య వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాడు బాగానే ఆడుకుంటాడు కానీ తర్వాత బోర్ కొడితే ఇంటికి వెళ్దాం అనడం కానీ లేకపోతే ఊరికే ఫోన్ చూడడం అట్లాంటి చేస్తూ ఉంటాడు అనమాట సో ఇక్కడ చూడండి బాగుంది ఈ తేజు షర్ట్ తేజుగాడిది ఈ వద్ద రెండు మూడు బ్లాగ్ లో మీకు ఇదే టీషర్ట్ ఎక్కువ కనిపించింది కదా నాకు ఇట్లా లైన్స్ టీషర్ట్ ఇట్లా ఓకే టీషర్ట్స్ ఎప్పటి నుంచో తేజుకి తీసుకోవాలండే ఈసారి తీసేసుకున్నాను అనమాట తేజు ఏంటంటే వాడిది కనుడు అంట వాడు మాకు ఇవ్వడంట అదే చెప్తా ఉన్నాడు నాది కనుడు బామ్ నేను ఎవరికి మళ్ళీ డాగ్ కూడా వాడదే అంట ఇంకా పెప్ప పిక్ బొమ్మలు కూడా ఆర్డర్ ఇచ్చాం కానీ అవి ఇంకా రాలేదు ఎందుకో తెలీదు ఇన్ టైంలో అయితే అవి డెలివర్ ఏమి అవ్వలేవు అనమాట సో ఈ డాగ్ తోటి తేజు ఏం చెక్క ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఆ డాగ్ తోటి ఎక్కువ ఆడట్లేదు కానీ అది బామ్మంటే దాంతో చాలా ఎక్కువసేపు ఆడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నోటిఫికేషన్స్ వస్తున్నాయా రాకపోతే ప్లీజ్ వన్స్ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది వస్తాయన్నమాట సో తర్వాత ఏమంటే దుమ్ము ధూళికి ఎండకి వెళ్ళకూడదు జుట్టు వేసుకొని అంటే నేను ఊబర్ బుక్ చేసుకొని వెళ్తున్నాం మా ఇంటికి సంధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి హార్డ్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది ఆ దానికి కూడా మేము ఊబర్ బుక్ చేసుకున్నాం అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ జుట్టు ఖర్చుల మీద కడతలు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట కానీ ఖర్చు 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 అనుకుంటే ఎట్లా కొన్ని కొన్ని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని చేశారు కదా సో అది తర్వాత ఏమంటే తెల్లవారి శేఖర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇదేదో పంపించారు అనమాట సో దాన్ని శేఖర్ గారు ఓపెన్ చేస్తా ఉన్నారు యాక్చువల్ ఇదే క్లిప్ నేను సేమ్ వన్ వీక్ బ్యాక్ మీరు ఇంకొక బ్లాగ్లో కూడా చూసి ఉంటారు అది ఇన్స్టాంట్గా పెట్టి పెట్టిన బ్లాగ్ అనమాట ఇది చాలా బాగుందండి రౌండ్ రౌండ్గా తిప్పేసి భలే ఉంది శేఖర్కి ఏమంటారు ఆఫీస్ చేసుకునేటప్పుడు ల్యాప్టాప్ కి కంఫర్ట్గా ఉంటుంది చెప్పేసి లాప్ ల్యాప్టాప్ స్టాండ్ లాగా ఉంది ఇది ఇది పంపించారు ఇది కొంచెం సర్ప్రైజింగ్ గా వచ్చింది మాకు తెలియదు అసలు వాళ్ళు పంపించారని శేఖర్ కూడా తెలియదు అంట సో శేఖర్ ఇక్కడ కొత్తది రాగానే ట్రై చేయాలి కదా సో పెట్టేసి యూజ్ చేస్తూ ఉన్నాడనమాట సో ఆ తర్వాత ఏమంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన గార్డెన్లో తోటకూర వచ్చింది కదా సో ఆ తోటకూరని సాయంత్రం తెంపుతామన్నమాట సో మార్నింగ్ వ్లాగ్ని అక్కడే ఆపేసాను రంగమన్న ఇక్కడికో రంగమన్న అప్పుడప్పుడు కొంచెం దూరం వెళ్తూ ఉంటాడు డ్యూటీకి అప్పుడు సంధ్యాని మా ఇంట్లో డ్రాప్ చేస్తారు అనమాట అందుకే సంధ్య సంధ్య మా ఇంట్లో ఉండింది ఈరోజు వచ్చేసి సో ఇది సంధ్యాలు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న చెట్టు తెచ్చాము సో రంగమన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు అన్నమాట ఈ లోపు సో ఇది చిన్న చెట్టు తెచ్చారు సో చెట్టు తెస్తే అది తేజ్ శేఖర్ గారు ఈరోజు రోజు పెడతారంట నీల గులాబీ అంటారు చూడండి ఇది అలాంటిదే అన్నమాట ఎప్పటి నుంచో మాకు నీల బుల్ల గులాబీ కావాలి కావాలి అని ఉండే అందుకని చెప్పేసి శేఖర్ అక్కడ తెం తెంపమంటే సందర్నీ అడిగితే వాళ్ళ ఓనర్స్ని అడిగి తెంపిదన్నమాట సో అది పెడతా ఉన్నారు సో ఈరోజు ఒక మంచి పని చేస్తా ఉన్నా మొక్కలు పెడతా ఉన్నాము సో తేజు రంగం అని ఏంటంటే బాల్ ఆడుతూ ఉన్నారు చాలా ఎంజాయ్ఫుల్గా అనిపిస్తుంది అండి అందరం కలిసి ఉంటే కదా త్వరలో రమ్య కూడా మన ఇంటికి రాబోతుందని మార్నింగే కాల్ చేసి రమ్మన్న నాకు చాలా రోజులు అయింది రమ్య వాళ్ళకి వాళ్ళు ఇక్కడికి రాక గృహప్రవేశం అప్పుడు అందరితో వచ్చేసి అట్లా వెళ్ళిపోయారు కదా సో లోంది రాక అందుకే మార్నింగ్ కాల్ చేసాం అనమాట ఒక టూ డేస్లో వచ్చేస్తా అన్నారు సో తేజువాగరం హ్యాపీ హ్యాపీ తేజుకి ఇట్లా సాయంత్రం పూట బయట కూర్చోడం బాగా ఎక్కువ ఇష్టం ఇంకా మా రంగం అన్న ఉంటే అల్లరే అల్లరి ఇదే పని అండి వీళ్ళిద్దరికీ కూడాను చూస్తే క్రికెట్ ఆడుతూ ఉన్నారు సో ఇప్పుడు నేను ఇంకో ట్రిప్ ట్రిప్ చెప్తాను మీరు టొమాటోస్ మీ ఇంట్లో కూడా మీరు పెట్టినట్టయితే ఎక్కువ కోత ఎక్కువ ఫ్రూట్స్ రావాలి అంటే ఏం చేయాలి అనేది చెప్తాను సో శేఖర్ గారు నీల గులాబీ చెట్టు పెడుతున్నారు శేఖర్కి ఏంటంటే గార్డెనింగ్ ఇష్టం కానీ తనకి గార్డెనింగ్ గురించి కొంచెం నాలెడ్జ్ చాలా తక్కువ కొంచెం కాదు చాలా తక్కువ ఎందుకంటే అప్పట్లో మెహందులు పెట్టండి పెద్ద బొందా విత్తులను పొంద పెట్టిండు సో చిన్న చిన్న పైప్ అనేసి పెట్టి మళ్ళీ మట్టి కదా అట్లా వేయలేదు చాలా లోపలికి తోడి 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 పెట్టి దాంట్లో విత్తులేసి మళ్ళీ మీద మస్తు మట్టి వేసిండు అవి మొలకెత్తడానికి నెల రోజులు పట్టేదనమాట సో ఇది ఒకటి నవ్వు వస్తుంది నేను ఎప్పుడూ ఎడ్డిస్తూ ఉంటాను ఆయనని ఆ తర్వాత ఏమంటే చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటాను ఎవ్రీ సాయంత్రం చెట్లకు నీళ్ళు పోస్తాను ఇక్కడ నేను దయ్యంలా కనిపిస్తాను మా రంగం అన్న అంటే మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను బో అని చెప్పేసి ఎంతమంది భయపడరు ఎవరు భయపడలేదు కదా తెలుసు నాకు సో తర్వాత ఏంటంటే నేను కొత్తిమీరలు పెట్టాను కదా అవి ఇంత వచ్చినాయి అప్ప వన్ వీక్ పెట్టినాక వన్ వీక్కి సిచ్యువేషన్ ఇది కొత్తిమీర వన్ వీక్ టెన్ డేస్ కండి మెంతులు ఇవి కొత్తిమీరలు కాదు సో మెంతులు ఏమో ఇట్లా వచ్చాయి కొత్తిమీరలు ఇంకా నైన్ డేస్ తర్వాత కొంచెం కొంచెం మొలవడం స్టార్ట్ చేశాయి కాబట్టి చాలా చిన్నగా వచ్చాయి ఎక్కువ పెద్దగా రాలేదు చాలా అంటే చాలా చిన్నగా వచ్చాయి అవి చూపిస్తాను ఇక్కడ శేఖర్ వాళ్ళు ఏంటంటే తేజుగాడ్ బాల్ పడిస్తే ఆ బాల్ తేవడానికి వెళ్ళారు శేఖర్ రంగం యాక్చువల్లీ అత్తమ్మ మేము ఉన్నప్పుడు అన్ని కలిసి చెత్త అంతా పడిస్తే మన గృహప్రవేశానికి వచ్చిన చుట్టాల అందరు చెత్త చదరం పక్క ప్లేస్లోనే వేశాడు ఈలోపు మా రంగం అన్న చూసారా శేఖర్ని చెప్తావు ఉన్నాడు కొడతా ఉన్నాడు చాలా మంది అక్కని లాంగ్వేజ్ చాలా సిల్లీగా ఉంటుంది అక్క అంటారు నేను నార్మల్గా ఇంట్లో ఎట్లుంటున్నావు అట్లనే మాట్లాడతాను అందుకే కొంచెం సిల్లీగా ఉంటుంది సో ఇప్పుడు మాకు ఏం పని లేదు కాబట్టి మేము పెట్టుకున్నాం గడ్డి పీకే పని సో గడ్డి పీకే పని ఏంటంటే చెట్లలో అత్తమ్మ నవధాన్యాలు వేసిందండి సో ఆ లోపల కూడా చాలా వరకు అవి జొన్నలు గోధుమలు చెట్లు ఏందో ఏందో మొలిసినాయి గడ్డి లెక్కున్నాయి అవన్నీ ఉంటే లోపల అంత గజిబిజిగా అనిపిస్తుంది ముందు అవి పీకేయాలని చెప్పేసి పీకేస్తా ఉన్నాను తర్వాత ఈ తోటకూర చెట్టు దీని ఎత్తులు కింద పడి చాలా చెట్టు మొలుస్తున్నాయి ఈ తోటకూర చెట్టును కూడా పీకేస్తున్నాం ఎందుకు పీకేస్తున్నాం అంటే త్వరలోనే ఇక్కడ అంతా ఫ్లవర్స్ పెట్టబోతున్నాం అన్ని పువ్వుల చెట్లు పెట్టబోతున్నాం కాబట్టి తోటకూర చెట్టును తీసేస్తా ఉన్నాము మా గార్డెన్లో మొలిచిన తోటకూర చెట్టు ఇది ఆటోమేటిక్గా మొలిసింది దీన్ని ఎలా అంటే విత్తనాలు వేయలేదు విత్తనాలు వేసింది ఒక దగ్గర అయితే చెట్టు మొలిసింది ఇంకో దగ్గర అండి కానీ చాలా స్పీడ్ వన్ మంత్ లో ఇంత పెద్ద మొలిచింది మహారాష్ట్రలో అయితే దీని కాడలు ఉంటాయా కాడల తోటిగా మనం కర్రీ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటది అమ్మ చేస్తూ ఉంటది బాగుంటది ఇక రంగం అన్న చాలా వరకు ట్రై చేశాడండి ఆ చెట్టు పీకడానికి రాలేదు శేఖర్ కూడా ట్రై చేశాడు కానీ చెట్టు పీకడానికి రాలేదు త్వరలో మేతి ఉందిగా పక్కన ఆ మేతిగా పీకేసేయాలి ఎందుకంటే విత్తులు తయారైనాయండి దాంట్లో ఆల్రెడీ విత్తులు తయారైనాయి కాబట్టి అది పీకేస్తేనే బెటర్ సో రంగం ఇక్కడ గడ్డి ఏదైనా ఉంటే అది పీకేసిన అంటే పీకేశాడు తర్వాత నేనేం చేశానంటే తోడు కూడా చెట్టు పీకడానికి రావట్లేదు కదా సో నేను చిన్న చిన్నగా కట్ చేసి కాండం తర్వాత పీకేద్దాంలే అన్న అన్నాము కూర ఒక్కసారి వండుకుంటే సరిపోతుంది నాకెందుకో ఈ చెట్టు ఉంచాలనిపించలేదు ఎందుకంటే దాని కింద ఉన్న టమాటో చెట్లు ఆ చెట్టు అసలు పెంచనిస్తలేదు ఈ లోపేమంటే మా రంగమన్నం తేజు వాళ్ళ ఆటలు వాళ్ళకి బర్ర గా రంగమన్న రంగం అన్నం తేజని పట్టి అయ్యి హై హాయ్ అనుకుంటూ పోతా ఉన్నాడు మరి రంగమన్నం ఉంటే చాలా జాలీగా ఉంటుంది ఆ చూసిరా చాలా అంటే చాలా జాలీగా భలే కామెడీ చేస్తాడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు అందరితో ఉండు అలవాటు అయినాక ఇంట్లో ఏమి చేయకపోతే ఏజే ఉంటే అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంది కానీ ఫైనలీ మన ఇంట్లో మనమే ఉండాలి కదా సో ఆ తర్వాత మన ఆలు అప్డేట్స్ ఇస్తాను ఆలు చెట్లు త్వరలోనే పోతున్నాం కానీ ఇవి ఇంకా పచ్చగా ఉన్నాయి ఆకు పచ్చగా ఉన్నాయి పసుపు పచ్చగా ఏదాకా ఉంచుదామని చూస్తూ ఉన్నాం ఒక్క ఆలు ఏదో పసుపు పచ్చగా అయింది ఇవి ఏమంత పెద్దగా లేవండి గోటిలంతానే ఉన్నాయి ఇంకా మరి పైన తేల్తు ఆటోమేటిక్ అవ్వే కనిపిస్తున్నాయి ఒక చెట్టుకు నాలుగైదు నాలుగైదు మూడు నాలుగు ఆలుగొడ్డలు వస్తున్నాయి ఇక కొన్ని చెట్లు ఏంటంటే చిన్నగా అట్లే ఉన్నాయి ఇక్కడ ఇక మా రంగం మనం చూసిరా తేజు కానీ బడివే కోసం తేజుని అది నువ్వు అది నోగా అంటూ ఉన్నాడు తేజ్ కడికి పోతే అసలు కదులుతనే లేదు సో ఇట్లా లైఫ్ని ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కమెంట్లు చెప్పండి లోపు ఏమంటే తోటకూర శేఖర్ ఏంటంటే ఈరోజు తోటకూర వండండి అన్నాడు సో మన తోటలో పెరిగిన తోటకూర మనం నీళ్ళు పోసి వచ్చిన తోటకూర ఆర్గానిక్ తోటకూర వండుకోబోతున్నాం అన్నమాట ఈలోపు నాకు ఒక పార్సల్ వచ్చింది అమెజాన్ నుంచి సో యాజ్ యూట్యూబర్గా ఈ మీషో కొలాబరేషన్స్ అమెజాన్ని Ivani é... ఇప్పుడు పార్సల్ మా ఇంటికి నాకే కాదు ఎవరింటికైనా యూట్యూబర్స్ ఇంటికి వస్తారే ఉంటే చేసే వాళ్ళకైతే సో నా సిచువేషన్ అంతే ఎప్పుడు ఏ పార్సల్ వస్తుందో తెలీదు బయటికి వెళ్తే చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది చుట్టుపక్కల సో వెనకాల ఒక బాబు ఉన్నాడు ఈ బాబు వాళ్ళ చెల్లి ఇద్దరు వచ్చి తేజ్తో ముందు ఆడేవాళ్ళు కానీ ఏమైందో ఈ మధ్య వాళ్ళు ఎక్కువ రావట్లేదు అనమాట సో తేజుకి అందుకే ఎక్కువ బోర్ కొడుతుంది ఇక మేమే వాడితో బయట కంపల్సరీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత వాడితో త్రీ నుంచే వాడు స్టార్ట్ చేస్తారు బయట కూర్చున్నామని కానీ ఎండ పోయినాక ఫోర్ థర్టీ ఫైవ్కి బయటికి బయటికి తీసుకుపోతాం అనమాట సో ఇంత ఆకెళ్ళింది కొంచెం ముదురు ముదురు అయిందండి సో దీన్ని కొంచెం కడిగేసి పప్పేసి కర్రీ ఓ పని అయిపోతుంది మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా సో నేను ఇంకా పాలకూర విత్తనాలు బీరకాయ విత్తనాలు అన్నీ తెచ్చిన కానీ శేఖర్ ఏంటంటే ఇంకా పెట్టనిస్తలేడండి పాలకూర ఫిఫ్టీన్ తోనే వస్తుందంట సో నేను సంధ్య పని మీద ఉన్నప్పుడు రంగమన్న శేఖర్ ఇక్కడ వెనకాల ఇంకా ఇల్లులు కడుతూ ఉన్నారు అవి చూడడానికి వెళ్తున్నారు చాలా మంది మీ ఏరియాలో ఇల్లులు అక్క అంటున్నారు మా ఏరియాలో ఇల్లులు ఉన్నాయండి సో మేము ఇల్లు కొన్నప్పుడు సెవెంటీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అట్లా ఉండేది ప్రైస్ ఇప్పుడు ఇంటి ప్రైస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అట్లా నడుస్తుంది ఎందుకంటే శేఖర్ వాళ్ళ ఫ్రెండ్గా ఇల్లు కొనాలని ఉంది వాళ్ళకి మా ఏరియాలో అడుగుతానంట ఎయిటీ ఫైవ్ వరకు కూడా చెప్పారంట ఒకరు ఈ మధ్య రోడ్ అవుతుందిగా సో కాస్ట్ ఎక్కువ పెంచి పెంచిరనమాట సో ఆ తర్వాత ఏమంటే ఇక్కడ చాయ్ తాక్కుంటూ ఎంజాయ్ చేస్తా ఆ ఛాయ్ తాగట్లేదు శేఖర్ రంగంలో బయటికి పోయినప్పుడు పానీపూరి తెచ్చిర్రు యాక్చువల్లీ పానీపూరి చాలా చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని పానీపూరి ఉన్నాయి కదా తినేద్దాం లే అనేసరికి కాంప్రమైజ్ అయిపోయి డైరెక్ట్గా తినేస్తా ఉన్నాము సో త్వరలో ఛాలెంజ్ వీడియోస్ కూడా చేయాలని నాకు ఉంది కానీ ఏవి కుదరట్లేదు ఫ్రెండ్స్ అయినా ఛాలెంజ్ వీడియో చేస్తే ఈ తినే టైం ఈ తినే పైసలు లేదో మీరు అందరికీ అది దానం చేయొచ్చు కదా అంటారు సో దానం చేయాల్సింది వేరే ఉంటుంది మన పర్సనల్గా వేరే ఉంటుంది ఎవ్రీథింగ్ దానం చేయచ్చు దానం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం కొనే గోల్డ్గా కొనకుండా అది పక్కలకి దానం చేయొచ్చు కదా సో సో ఇదన్నమాట ఆ తర్వాత సాయంత్రం ఏంటంటే మేము పెట్టాము సర్వపిండి సర్వపిండి నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా గోలిచ్చేదాన్ని కాదు కానీ సందే చెప్పింది అలాగే ఇంటి దగ్గర మా అరుంతకు కూడా సర్వపిండి చేసినప్పుడు ఇట్లనే కాల్చిందండి సో మస్తు అనిపించింది నాకు టేస్ట్ చాలా బాగుంది ఆయిల్ అంత గంతే పడుతుంది ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టట్లేదు టైం సేవ్ అవుతుంది ఎందుకంటే వేడి నూనె పోసేసరికి సర్వపిండి చాలా తొందరగా వేడవుతుంది సో సరోపిండిలో ఈసారి ఉల్లాక్ వేసి ఉల్లాక్ సరోపిండి పెట్టాము సో యాక్చువల్ శేఖర్ మరి వీడియో తీయచ్చు కదా అన్నాడు కానీ ఎందుకో రెసిపీ తీయాలి అనిపించలేదు సో ఇదన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను చక్కగా సంధ్య నేను లేచే వరకు అంతా కడిగేసి ముగ్గు వేస్తూ ఉండింది నాకు సంధ్య ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే నేను లేచేసరికి కొన్ని పనులు చేస్తా అంటే ఇప్పుడు చాలా మంది పని చేయడానికి పిలిస్తారు అనేరు అట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా అట్లనే ఉంటాను మేము ఫ్రెండ్స్ అండి ఏమంటారు డిపెండ్ అవ్వం అన్నమాట సో తను వాళ్ళ ఇల్లు అనుకుని మా ఇంట్లో బిహేవ్ చేస్తుంది నేను మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అనుకుని వాళ్ళ ఇంట్లో బిహేవ్ చేస్తాను అంత బాండింగ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటో తెలియదు కానీ నాకు వీళ్ళిద్దరితోటి చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది సో ఇక్కడ శేఖర్ గారు రంగం బండి బండికి అడిగితే తేజు అడుగు డాడీ మన బండి కడుగుదాం మన బండి కడుగుదాం అంటే శేఖర్ గారు నార్మల్గా ఎప్పుడూ బండి అడగారండి చాలా అంటే చాలా లేజీ బ్రాండ్ అంబాస్ లేజీ అనే వర్డ్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట కానీ ఇవాళ కొంచెం ధైర్యం చేశాడు అది కూడా తేజు అరుస్తున్నాడు అని చెప్పేసి సో ఇక్కడ తేజుగా ఏంటంటే రక్కుమా నీ బండికి అడుగుతున్నావు కదా మా బండి కూడా కడగని రంగమన్నని అడుగుతున్నాడు ఇంకా నా బండి అడిగేది కాకుండా మీరు కూడా కడగన్నారా అని మా రంగమన్న ఫీలింగ్ కానీ మంచిగా తేజు రంగమన్న ఇద్దరు మంచిగా బండి కడిగిరండి తేజు రంగమన్న శేఖర్ మా బండి సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఇస్తుంది మధ్య సర్వీసింగ్కి ఇంకా ఇవ్వాలి మేము సో ఇవి ఇప్పటివరకు అప్డేట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అంతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకేనా మీరు చేసే ఒక లైక్ మాకు చాలా చాలా వాల్యుబుల్ సో ఇది ఈరోజు మధ్యాహ్నం ప్రయంగా మన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మేము ఏమంటే వెళ్తున్నాము సైల్కి ఈరోజు మిగిలిన జుట్టును వాష్ చేస్తారంట నాకైతే పండగ అనిపిస్తుంది కానీ పోయినాక వాళ్ళు చాలా విషయాలు చెప్పినాక ఏడిపచ్చింది అమ్మ తెలియకుండానే చేసినప్పుడు అలా చల్లటం తలస్తానమాట నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేయాలంటే అదే చెప్పారు నాకు సో నార్మల్ వాటర్ తోటి హెడ్ బార్ అంటే చాలా కష్టం సో ఇక ఈరోజు చికెన్ తెచ్చాము సో రంగమన్న కొంచెం లేట్గా వచ్చాను నేను సంధ్య తినేసాము ఎందుకంటే మళ్ళీ వెళ్తే ఎంతసేఫ్ అయితో తెలియదు ఫస్ట్ డే తొందరగా వస్తాం అనుకుని పోతే నైట్ నైన్ థర్టీ అయింది అందుకని చెప్పేసి తినేసి వెళ్తే బెటర్ అని తినేసి వెళ్తా ఉన్నాం అన్నమాట ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను ఆల్రెడీ నైట్ పిండి పెట్టాము అవన్నీ ఉన్నాయి సో దుమ్ముకి వెళ్ళదు కాబట్టి మళ్ళీ ఊబర్ బుక్ చేశారు శేఖర్ సో ఊబర్కే వెళ్ళిపోతా ఉన్నాం మనం చాలా స్టార్ట్ అయిపోదాము తర్వాత ఏమంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ హెయిర్ని వాష్ చేయడం చేశారు హెయిర్ వాష్ చేయడంతో పాటు హెయిర్ మీరు ఆల్రెడీ వీడియో చూసారు ఫ్రెండ్స్ రెండు రోజులు కలిపి ఒకేసారి షేర్ చేశాను కదా సో మీరు ఆల్రెడీ వీడియో చూసేశారు అది హెయిర్ని వాష్ చేసి మళ్ళీ హీట్ చే పోంగానే హెయిర్ని హీట్ చేశారు మళ్ళీ వాష్ చేశారు వాష్ చేసి మళ్ళీ కొంచెం హీట్ చేసి ఆ వద్దు అనుకున్న హెయిర్ ఉంది కదా అంటే కింద పల్చగా ఉన్న జుట్టు ఉంది కదా ఆ జుట్టు మొత్తాన్ని కట్ చేయడం జరిగిందనమాట సో మీలో కూడా ఎవరైనా కెరటిన్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అన్నీ తెలుసుకొని ట్రై చేయండి ఒకవేళ మనం హౌస్ నేను హౌస్ వైఫ్ నాకు చాలా పనులు ఉంటాయి ప్రతిసారి జుట్టు ముందుకొస్తే చిరాకు వస్తూ ఉంటుంది సో నా హెయిర్ ఫైనల్ లుక్ ఇది మీరు చూసారు చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు నాకేం ఫ్రీగా వేయలేదు నేను డబ్బులు ఇప్పించి చేయించుకున్నాను చాలా బాగా ట్రీట్ చేశారు మంచిగా అనిపించింది బ్రాండ్ అంటే బ్రాండ్ అంటారు చూడండి నేను హెయిర్ విషయంలో ఎప్పుడూ నార్మల్ పార్లర్లో చేయించుకోను కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని థింగ్స్ ఖచ్చితంగా ప్రొఫెషనల్ అయిపోవడానికి ట్రై చేస్తాను సో తేజుని ఇప్పుడు ఎత్తుకున్నాను ఎందుకంటే ఈ ఉన్న కెమికల్ స్మెల్ పిల్లలకి మంచిది కాదు అనేసరికి కొంచెం దూరం దూరం ఉండడం జరిగింది కానీ ఇప్పుడు తేజు అని ఎత్తుకుంటే వాడు ఫుల్లీ హ్యాపీ వాడికి పేడ తెచ్చాను దాని ఫ్రెండ్స్ మీకు గుర్తుందా ఆ మధ్య నేను మేము ఒక కుక్కర్ని తీసుకుందాం అనుకుంటున్నాం ఒక డాగ్ని తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నాము సో ఇది ఎగ్జాక్ట్లీ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ వీడియో మీకు తెలుసు ఆల్రెడీ సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక డాగ్ ఎప్పుడు వస్తూ ఉంటా దీనికి పిల్లలు ఉన్నాయండి ఫీడ్ చేస్తే డాగ్ ఇది సో ఈ డాగ్ని మేము మీకు తెలుసా మీరు కుక్కల్ని కొనాల్సిన అవసరం లేదు అడాప్ట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరికి ఎక్కడో ఈవెంట్ ఉందట సో అక్కడ కుక్కల్ని అడాప్ట్ చేసే అడాప్ట్ చేసుకునే థింగ్ ఉందంట మన సబ్స్క్రైబర్ ఎవరో నాకు షేర్ చేశారు షేర్ చేశారు బంజారా హిల్స్లో లో అంట అది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తెలుసుకోండి కానీ మేము ఏంటంటే ఈ డాగ్ని అడాప్ట్ చేసుకున్నట్టే ఎందుకంటే మనం సెపరేట్గా కుక్కని పెంచిన అంటే గల్లీలో ఉన్న కుక్కలకి ఫుడ్ పెట్టాము అనుకోండి మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయండి నిజమే కదా కుక్కల్లో కుక్కలకి మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది ఇది ఎందుకంటున్నానంటే ఎలైజీలో ఉన్నప్పుడు ఒక డాగ్కి మేము ఫుడ్ పెడితే అది పడికి మమ్మల్ని గుర్తు శేఖర్ని గుర్తుపెడుతుంది సో ఇక్కడ ఏమంటే శేఖర్ అన్నం కలుపుకు రాకుండా అన్నం వేరే కూర వేరే తీసుకొచ్చి కుక్క కేసెంట్ కుక్క ఆయనతో చికెన్ ముక్క తినేసి ఊరుకుంది కానీ నెక్స్ట్ టైం నుంచి రోజు మార్నింగ్ నైట్ రెండు పూటల మన ఇంటికి వస్తుందండి ఏది ఉంటే అది పెట్టేస్తాను అన్నం ఉంటే కర్రీ కలిపి పెట్టేస్తాను చపాతి ఉంటే చపాతి ఇచ్చేస్తాను ఏమి లేకుంటే టోసులు ఇచ్చేసి ఇచ్చేస్తాను తింటుందండి అండి మంచిపాపం ఫీడ్ చేస్తుంది కుక్క దీనికి పిల్లలు ఉండొచ్చు ఆ పిల్లలు దొరికితే ఒక పెంచుకుందాం అంటే ఇది పిల్లల్ని తీసుకురాదు ఒక్కసారి అన్నం పెట్టామండి ఇంటి ముందటే కూర్చుంటుంది దానికి ఇంత చిన్న గిన్నెలో వాటర్ గొప్ప వస్తూ ఉంటాను ఇది అడాప్షన్ లాంటిది సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు అడాప్షన్ ప్రాసెస్ని కూడా సో ఇది క్లిప్ మళ్ళీ పెడతా ఉన్నాను ఎందుకంటే మధ్యలోనే కట్ అయిపోయింది బాయస్ ఓవర్ సో ఈ విధంగా మీరు కూడా మన ఇష్టం నాగో కుక్కలు పెంచుకోవాలని బాగుండే కానీ ఈ కుక్కనైతే అయితే ఇంట్లోకి తీసుకోవట్లేదు గేట్ అవతలకి వస్తుంది అక్కడ కూర్చుంటుంది దానికి ఫుడ్ పెడతాం దాదాపు మేము దీన్ని అడాప్ట్ చేసుకున్నట్టే అసలు నిజంగానే భలే అనిపించిందండి రోజు వచ్చి తేజుని తేజు ఇట్లా అప్పుడప్పుడు బయట కూర్చొని తినబెట్టమంటాం టిఫిన్ ఇట్లా సో తినేటప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటుంది మంచిగా ఏది పెడితే అది తింటుంది ప్రేమ వచ్చి దగ్గర కూర్చుంటుంది మంచిగా అనిపించిందండి నాగో ఒక కుక్కర్ని పెంచుకోవాలంటే కానీ ఇప్పుడు ఈ కుక్కర్ని పెంచుకున్నట్టే వేస్తూ ఉన్నాను రోజు దానికి బయట నీళ్ళు పెడతా ఉన్నాను నేను చక్క నీళ్ళు తాగుతుంది అక్కడ మనం కూర్చునే కూర్చుని అంత సేమ్ కూర్చుని దగ్గర వచ్చి కూర్చుంటుంది చాలా బాగా అనిపించింది సో ఇవాగ ఇక్కడతో ఎండ్ అవుతుంది బాయ్ బాయ్ టాటా టేక్ కేర్